బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి వేణు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో స్థానిక ఆర్ఎన్బి భవన సముదాయంలో జగనన్న చేదోడు రెండో విడత లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మంగళవారం విజయవాడలో స్థానిక ఆర్ఎన్బి భవన సముదాయంలో జరగనున్న చేదోడు రెండవ విడత లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణులకు, రజకులకు, ఇతర వెనుకబడిన కులాలకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందని, ప్రతి దానిలోనూ బీసీల ప్రాధాన్యత గుర్తించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే విధానాలను ఆచరణలో చూపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. 139 వెనుకబడిన తరగతుల కులాలను గుర్తించి వారి కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా బీసీలు అంటే వ్యవస్థలో బ్లాక్ బోన్ క్లాసెస్ గా గుర్తించడం జరిగిందన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా జూన్ 10వ తారీఖున 8 కార్పొరేషన్లైన బీసీ కార్పొరేషన్, ఈబీసీ, కాపు, ఎస్సీ, ట్రేకార్, మైనారిటీ, బ్రాహ్మణ, క్రిస్టియన్ కార్పొరేషన్ల ద్వారా 247,040 మందికి 247.04 కోట్లు వారి ఖాతాలకు నగదు జమ చేయడం జరిగిందన్నారు. బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు